ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యెర్మీయా గ్రంథము 33:6. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము యెహోవా యొద్దకు మరలుదము, రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము, రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము, రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని. ప్రియులారా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని. ప్రియులారా, కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మనుష్యులు తమకంటే గొప్పవాణి తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అని. సహోదరి సహోదరులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలి అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిశ్చయముగా నీవు మా రోగములను భరించావు, మా వ్యసనములను వహించావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నిన్ను స్తుతించే వారముగా, నీకు స్తోత్రగానము చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుంటూ ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మమ్ములను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.